हाय फ्रेंड्स, नेनु मी एएन नायडु। वेलकम टू अवर चैनल एएन क्रिएशंस। मरोक मंची वीडियो तो मी मुंदुकु वच्चिनंदुकु चाला आनंदंगा उंदी। मरी एमात्रं लेट चेयकुंडा वीडियोलोकि वेल्दामा फ्रेंड्स। वीडियोलोकि वेल्ले मुंदु ओक चिन्न माट, फस्ट टाइम मीरु मन चैनल चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्सक्राइब बटन प्रेस चेसि ओक्कसारि गंट कोट्टारंटे नेनु इवे वीडियो चेसिना मी मुंदुकु अमांतंगा प्रत्यक्षमवुतुंदि। ओके, लेट्स गो। बोंगुलु अंतेत्तु एंदुकु पेरुगुतायो मीकु तेलुसा? సృష్టిలో దేవుడు బొంగులకు ఇచ్చిన ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? అసలు బొంగులను మనం ఆదర్శంగా తీసుకోవాలి అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కానీ ఈ బొంగు చరిత్ర వింటే మీరే నమ్ముతారు. పూర్వం ఒక వ్యక్తి ఎంతో కష్టపడేవాడు, కానీ తన కష్టానికి తగ్గ ప్రతిఫలం కానీ విజయం అనే మాట తన తరిదాపుల్లో కానీ చేరటం లేదు. అందరూ ఎంతో ఆనందంగా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటే నేను మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాను, అంటే నాకు ఈ భూమి మీద బ్రతికే అర్హత లేదు అనుకొని ప్రాణత్యాగం చేయటానికి అడవికి వెళ్తాడు. కానీ చనిపోయే ముందు ఎందుకు దేవుడా నన్ను ఇలా సృష్టించావు అని అడిగి చనిపోవాలనుకుంటాడు. వెంటనే దేవుడా అని గట్టిగా అరుస్తాడు. దేవుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. వెంటనే ఆ వ్యక్తి, స్వామి ఎందుకు నన్ను ఇలా సృష్టించావు అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు దేవుడు చిరునవ్వు నవ్వి, నిన్ను బొంగుల అంశంతో సృష్టించాను నాయనా అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక్కసారిగా బిత్తరపోయి, స్వామి ఎదురు బొంగులకి నాకు సంబంధం ఏంటి స్వామి అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఇలా సెలవిచ్చాడు, మానవ నేను నిన్నే కాదు నీలాంటి గొప్ప వాళ్ళందరినీ ఆ బొంగుల అంశంతోనే సృష్టిస్తాను. అల్పులకు మాత్రమే స్వల్ప సంతోషాలు ఇస్తాను. అది ఎలానగా, ఒక గడ్డి పరక ఈరోజు ఇతితే రేపు మొలకెత్తుతుంది, ఎల్లుండు పెరుగుతుంది, ఆవుట ఎల్లుండు ఆవు కడుపులోకి పోతుంది. అది నాయన అల్పుల ఆనందం సంతోషం, వారి దిక్కుమాలిన జీవితం. కానీ ఎదురు బొంగులు ఈరోజు నాటితే 3 సంవత్సరాలకు మొలకెత్తుతుంది. మొలకెత్తిన సంవత్సరంలో 50 అడుగుల నుంచి 90 అడుగుల వరకు పెరుగుతుంది. మరి ఈ 3 సంవత్సరాలు ఏం చేస్తుందో తెలుసా నాయన? ముందు తన వేర్లను పెంచుతుంది. అది 90 అడుగులు నిట్టు నిలువుగా ఎంత గాలి వచ్చినా అదరక బెదరక నిలబడాలంటే దానికి పునాది ఎంత గట్టిగా ఉండాలో తెలుసా నాయన? కనీసం 100 అడుగులకు పైనే భూమిలో గట్టిగా వేర్లను పెంచగలిగితే తప్ప అది భూమి పైన 90 అడుగులు ఎదురు బొంగును నిలబెట్టగలదు. అంటే బొంగులు భూమి లోపల 100 అడుగులు వేర్లను పెంచడానికి 3 సంవత్సరాల సమయాన్ని తీసుకుంటుంది. అదే భూమిపైన 90 అడుగులు పెరగటానికి 1 సంవత్సరం మాత్రమే తీసుకుంటుంది. అదేవిధంగా ఓ మానవ, నీకు నేను ఇన్ని కష్టాలు ఇచ్చానంటే ఇంతకు 3 ఇంతలు నీకు సుఖాలు ఇవ్వబోతున్నానని అర్థం నాయన. నీవు నాన్ స్టాప్గా కష్టపడుతున్నావంటే బొంగులు తన వేరును భూమిలోకి పెంచుతున్నట్టు నీ సుఖాలకు నాంది పలకపోతున్నట్టు అర్థం నాయన. అందుకే నీవే కాదు నాయన, మీ మానవుల్లో ఎవరైతే ఆపకుండా ఆపదలు కంటిన్యూగా కష్టాలు వస్తుంటే ప్రాణత్యాగాలు చేసుకోకుండా ఒక్కసారి బొంగుల జన్మ వృత్తాంతాన్ని తలుచుకొని పోల్చుకొని ఇప్పుడు నేను వేర్లు భూమిలో పెంచుతున్నాను, దేనికైనా ఒక ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, అది ఒక్కసారి టచ్ చేస్తే ఇక సంవత్సరంలో 90 అడుగులు పెరిగిన బొంగుల వలె మన సంతోషం ఆనందంతో పాటు ఎనలేని కీర్తి ప్రతిష్టతలు ఆకాశ శిఖరాన్ని అందుకుంటాయని గట్టిగా అనుకోవాలి నాయన. అందుకే కష్టాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి బొంగులను గుర్తు చేసుకొని బొంగులు ఓర్పును సహనాన్ని ముందు పాటించి ఆ తర్వాత తన ప్రతాపాన్ని ఎలా చూపించిందో మీరు అలా చూపించాలన్నదే నా ప్రయత్నం నాయన. అందుకే మీలాంటి గొప్ప వాళ్ళందరినీ బొంగుల అంశంతో సృష్టిస్తాను నాయన అని చెప్పాడు. స్వామివారి దివ్యమైన పలుకులు విన్న ఆ వ్యక్తికి వెంటనే జ్ఞానబోధ అయి తనకు కష్టాలు వచ్చినందుకు ప్రాణత్యాగం చేయాలన్న ఆలోచన వచ్చినందుకు ఎంతో సిగ్గుపడి, నా కళ్ళు తెరిపించావు స్వామి అని ఆయన పాదాల మీద పడి పరిపరి విధములుగా ప్రార్థించి కీర్తించి ఎంతో సంతోషంగా తన ఇంటికి వెనుదిరిగాడు. ఇదండి బొంగు చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.